ఇంతకీ లోకేష్ ఎక్కడికి వెళ్ళినట్లు? ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు తనయుడు టీడీపీ యువ నాయకుడు నార లోకేష్ బాగా అలసిపోయారు. దీంతో సేద తీరడానికి భార్య బ్రాహ్మణి కుమారుడు దేవాంష్తో కలిసి ఎక్కడికో వెళ్ళిపోయినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. యువగళం పేరుతో ఈ ఏడాది జనవరి ఆఖరులో లోకేష్ కుప్పం నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. సున్నితంగా పెరిగిన లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర చేయలేరని టీడీపీ నేతలతో పాటు అందరూ అనుకున్నారు. కానీ లోకేష్ మాత్రం అలు పెరిగిన బాటసారిలా ఆయన అడుగులు ముందుకే పడ్డాయి. 200 రోజులకు పైగా ఆయన నడక సాగించారు. లక్ష్యం వైపు దూసుకువెళ్తున్న తరుణంలో ఊహించని అవాంతరాలు ఎదురయ్యాయి. స్కిల్ స్కామ్లో చంద్రబాబు నాయుడిని ఏపీసీఐడి అరెస్టు చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు చంద్రబాబు ఉన్నారు. మధ్యంతర బెయిల్పై ప్రస్తుతం చంద్రబాబు ఇంటికే పరిమితమయ్యారు. చంద్రబాబు అరెస్టుతో లోకేష్ పాదయాత్ర ఆగిపోయింది. తండ్రి అరెస్టును నిరసిస్తూ రోడ్డుపై లోకేష్ నిరసనకు దిగారు. అనంతరం చంద్రబాబును పరామర్శించేందుకు విజయవాడకు వెళ్లారు. సిఐడి కార్యాలయంలోనూ ఏసీబీ కోర్టులోనూ తండ్రి వెంటే లోకేష్ ఉన్నారు. చంద్రబాబుకు రిమాండ్ విధించడంతో లోకేష్ షాక్ గురయ్యారు. 50 రోజుల పాటు చంద్రబాబు జైల్లో ఉండాల్సి వస్తుందని లోకేష్ అసలు ఊహించలేదు. తండ్రిని ఎలాగైనా బయటకు తీసుకురావాలనే పట్టుదలతో ఢిల్లీలో ఉంటూ న్యాయ నిపుణులతో తరచూ చర్చించారు. ఆ తర్వాత అమరావతి రింగ్ రోడ్డు కేసులో సిఐడి విచారణను లోకేష్ ఎదుర్కొన్నారు. అరెస్ట్ నుంచి లోకేష్ తప్పించుకున్నారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంతో లోకేష్ రిలాక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో బ్రాహ్మణి దేవాంష్తో కలిసి లోకేష్ విహారయాత్రకు వెళ్ళినట్లు టీడీపీ వర్గాలు చెప్పాయి. ఈ నెల 15న తిరిగి లోకేష్ వస్తారని, రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారని సమాచారం.